ఇక వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో చిట్లపల్లి గ్రామంలో మంత్రి మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశామని, కరోనా కష్టకాలంలో తనకు కరోనా వచ్చినా నియోజకవర్గానికి వచ్చి ప్రజలకు అందుబాటులో ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు. దొంగ రేవంత్ రెడ్డి మాటలకు మోసపోకండి, రేపు నామినేషన్కు కేటీఆర్ వస్తున్నారని, పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. పేదల ప్రభుత్వం, పేదలను ఆదుకుంటున్నాం. గ్రామాలకు 2 గంటలు ఇంతకెళ్ళి బయటకు వెళ్ళడం జరిగిన నాకు 2 సార్లు కరెంట్ వచ్చిన ఒకసారి ఫోన్ చేసింది. అదే రోజు వచ్చి లోపల స్థానం వేస్తున్నాం. కార్యక్రమాలు చేపట్టినారు, అది ప్రజలకు బాగా తెలుసు. ఎవరు చెప్పే అవసరం లేదు. ప్రజల మనసుగా ప్రజల మధ్యలో ఉన్నటువంటి నరేందర్ రెడ్డి ఇక మరి ఏదైతే పనులు చేసుకొని పారిపోయిండో, పైసలకు అమ్ముడు పోయిండో, మరి వారికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మీ గ్రామ ప్రజల మీద ఉన్నది. మీరందరూ కూడా 30 తారీఖు 4 ఎలక్షన్ లో నరేందర్ రెడ్డికి పెద్దన్నారతోటి కారు గుర్తు ఓటేసి గెలిపిస్తారని చెప్పుకుంటూ కారు గుర్తుకే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.